గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడైతే పొద్దున అయిపోయింది, మంచిగా సన్ రైజ్ వస్తుంది. పొద్దున పొద్దున్న సన్ రైజ్ని చూసుకుంటూ పైన అయితే కూర్చున్నా మంచిగా ఈ పొలాలు వెంబడి. మా ఊళ్ళో ఇది సెట్ నాకు మస్తు ఇష్టం. పైన బిల్డింగ్ పైకి వస్తే పొలాలు ఉంటాయి, మంచి మంచి చుట్టుపక్కల ఇవన్నీ చూసుకొని మంచిగా ఉంటుంది, సెట్ ఉంటుంది వెదర్ అయితే. ఇంకా అందుకని వీడికి వచ్చి కూర్చున్నా, కొంచెం సేపు కూర్చొని 10 నిమిషాలు వ్లాగ్ స్టార్ట్ చేసి కిందకి వెళ్దామని వచ్చి కూర్చున్నాను. మంచి ఎండ ఉంది కదా, ఎండకు కూర్చుందామని అట్లే వచ్చినా. ఇంకా ఏంటంటే ఈరోజు మానంపల్లికి పోవాలి, మా ఫ్రెండ్స్ అందరినీ కలవాలి. మా ఫ్రెండ్స్ ఉన్నారు మానంపల్లిలో, మా ఫ్రెండ్స్ అందరికి అయితే నేను మానంపల్లికి వెళ్తున్నా. మానంపల్లికి వెళ్ళేసి ఇంకా డైరెక్ట్గా ఆడి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతాను. నైట్ ట్రైన్ ఉంది నాకు, ఆడి నుంచి అయితే డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోతా. ఇంకా అదే వ్లాగ్ అంటే ఇంకేంటంటే నేను మా ఫ్లాట్ కాడికి కూడా ఒకసారి వెళ్ళాలి. మా పెద్ద డాడీ వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసుకుంటారా, ఒకసారి నైట్ ఎవరైనా వచ్చారా అంటే అది విలేజ్ టైప్ కదా ఇదంతా, నైట్ ఎవరైనా వచ్చారా అట్లా ఇట్లా ఒకసారి వెళ్ళి చూసుకొని రారా అంటే సరే వెళ్ళి చూసుకొని వచ్చి వీడియో కాల్ చేస్తాను అని చెప్పిన. వెళ్ళి వీడియో కాల్ చేసి మా పెద్ద డాడీకి చూసుకొని వచ్చి అయితే పొద్దున్న ట్రైన్ ఉంది ఇప్పుడు నాకు 10 o'clock. ఆ ట్రైన్ ఎక్కేసి మానంపల్లికి వెళ్ళి ఆడి నుంచి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్కి పోవాలి. ఇంకా ఇట్లాంటి లైఫ్ ఎక్కడ ఎంత దొరుకుతుందా, కింద మంచిగా చలికి, ఇదంతా చలికి, చలి మంట లాంటిది, నీళ్ళు కాగుతున్నాయి, వేడి నీళ్ళు కాగుతున్నాయి. మళ్ళీ పొద్దున్న ఫ్రెష్ చేస్తున్నా, అది వేపు పులొత్తుడి బా ఊళ్ళో ఉంటుంది ఇది ఒక మజ. నేనైతే ఫ్లాట్ కాడికి వచ్చిన, ఫ్లాట్ కాడికి వచ్చి మమ్మీ డాడీకి వీడియో కాల్ కూడా వేసిన. వీడియో కాల్ అంతా చూసిరో మాట్లాడారు. ఇంకా నేనైతే ఇంకా హాయభూతం తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంటికి పోయి ఇంకా స్నానం చేసుకొని, ఇంకా స్నానం కూడా ఏం చేసుకోవాలి, ఇంకా స్నానం చేసుకొని ఇంకా బయలుదేరాలి. టిఫిన్ కూడా తినలేదు, టిఫిన్ తినేసి స్నానం చేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. మళ్ళీ ట్రైన్కి లేట్ అయిపోయిందంటే, ట్రైన్ మిస్ అయిపోతుందంటే నిన్నట్లాంటి నాకు మళ్ళీ అదే పరిస్థితి అయిపోతుంది. ఇంకా అందుకో మేము టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయితే రెడీ అయిపోయి ఎత్తి ఇడికి వెళ్ళి వెళ్ళిపోదాం. స్నానం గినవన్నీ వేసేసుకున్నా, స్నానం నా వైట్ కలర్ ప్యాంట్, రెడ్ కలర్ హుడీ, బ్యాగ్ కూడా తీసేసుకున్నా. తీసుకుని అయితే స్టేషన్కి అయితే వెళ్తున్నా. ఇంకా వదలనీకి ఎవరు రాలే, నేను ఒక్కరినే వెళ్తున్నా స్టేషన్కి అయితే. వెళ్ళేసి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. ఇంకా స్టేషన్ కాడి నుంచి అయితే వ్లాగ్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ వచ్చిండే, ఫుల్ ఎంజాయ్ చేస్తుండే, అంతా ఇంకా చాలా రోజు కదా కలిసి, ఇంకా అందరం ఫ్రెండ్స్ అందరం ఎంజాయ్ చేస్తుండే. ఇంకా అందుకు మేము వ్లాగ్ అయితే ఏం చేయలేదు. అందుకో మేము ఇంటికాడికి వచ్చి వ్లాగ్ అయితే చేస్తున్నా. సన్ని వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్ పేరు సన్ని, వాళ్ళ ఇంటికాడికి వచ్చి వ్లాగ్ అయితే చేస్తున్నా. అదే వచ్చి పీసీ ముందర కూర్చున్న టైంపాస్ ఏదో కూడా వేద్దాము, బోర్ కొడుతుంది, ఏదైనా వెబ్ సిరీస్ ఏమైనా చూద్దాము. చూసి ఇంకా అన్నం తినేసి కొంచెం సేపు ఎంజాయ్ చేసి వెళ్తాడు. ఇంకా మళ్ళీ నైట్ ఇంకా ట్రైన్ ఉంది కదా, ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్కి వెళ్ళిపోవడమే. సరే బాయ్ బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. ఓకేనా, జాగ్రత్త రే, ఫోన్ చేస్తా, జాగ్రత్త వెళ్ళు బాయ్, ఇంటికి నైట్ కదా మెల్లెళ్ళు, ఫోన్ చేస్తా. ట్రైన్ అయితే వచ్చింది, ఎక్కేసాం. కానీ 10 seconds ఎక్కినాం, పెట్రోల్ బండ్లో మా ఫ్రెండ్ అని బండ్లో పెట్రోల్ అయిపోయిందే. పెట్రోల్ తీసుకుని ఎక్కేపాటికి 10 minutes వచ్చినాం. లేకపోతే ఈరోజు ట్రైన్ మిస్ అయిపోతుండే, నిన్న ట్రైన్ మిస్ అయిపోతుండే, పొద్దున ట్రైన్ మిస్ అయిపోతుండే. అసలు ఎట్లా దొరికింది సీట్ అయితే వండుకున్నా. ఇంకా పొద్దున కలుద్దాం, ఎడని చూద్దాం, పొద్దున అయితే కలుస్తాయి. ఇంకా నేను ఫుల్ తర్వాత ఇచ్చాడు తర్వాత. మా అత్త మమ్మ అయితే ఫ్రైడ్ రైస్ గిట్ట తెచ్చిచ్చారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ గిట్ట తెచ్చిచ్చారు. ఈ వీడియో కానీ అత్త మమ్మ చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అత్త మమ్మ. నాకు ఏం దొరకట్లేవని నైట్ మార్నింగ్ సికింద్రాబాద్కి వెళ్ళాలని, మార్నింగ్ వరకు వెళ్ళాలని అత్త మమ్మ అయితే తెచ్చిచ్చారు. తినేసి ఇంకా వండుకోవడమే. యాక్చువల్లీ అది ఏమైందంటే బండ్లో మా వన్ బండ్లో పెట్రోల్ అయిపోయిందని ఇంకా మనం ఏం తీసుకోలేదు, ఫుడ్ గిట్ట ఏం తీసుకోకుండా అట్లా ఎక్కేసిన ట్రైన్. జస్ట్ సెకండ్లో ట్రైన్ మిస్ అయిపోతుంది, నేను అట్లా ఎక్కేసిన. అత్త మమ్మ ఫోన్ చేశారు, ఫోన్ చేయగానే ఇలా టిఫిన్ గిఫన్ ఉందా అన్నారు, టిఫిన్ గిఫన్ తీసుకోలే అని చెప్పిన. తీసుకొని వాళ్ళు ఎక్కిన ట్రైన్ ఎక్కారు. ట్రైన్ చేసి వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అత్త మామ. We'll be right back.
ఫైనల్లీ సికింద్రాబాద్ అయితే దిగేసినాం. దిగేసి వచ్చే బస్సు అయితే ఎక్కిన ఎప్పుడో ట్రైన్ అయితే 2 hours డిలే వచ్చింది. ఇంకా దానికోసం ఇంత లేట్ అయింది. సిటీ అవుట్స్కట్స్లో అయితే ఆపేసారు, 2 hours దాకా ఆపేసారు సిటీ అవుట్స్కట్స్లో. దిగుదామంటే కష్టం, సిటీలోకి రావాలంటే మన తలకాయ నొప్పి. కానీ ఇన్ని అట్లే ఉండిపోయినా. ఇప్పుడు వచ్చిన 8:30 అవుతుంటాము. ఇప్పుడు వచ్చింది నిన్నటి ఈరోజు బ్లాగ్ కలిపి వేసేస్తావు. ఇది ఒకటే బ్లాగ్ మొత్తం ఉంటుంది. ఇంకా అయితే ఇప్పుడైతే సికింద్రాబాద్ దిగినా, దిగి బస్సు అయితే ఎక్కిన, ఇంటికి పోతున్నా. ఇంటికి పోయి చూద్దాం ఇంకేంటి. మా జూనాగడ్ ఉంటాడు, మా జూనాగడ్ అంతా కలవాలి. చాండ్రోలు అని కలిసి చాండ్రోలు 3 days అని కలిసి ఫస్ట్ జూనాగడ్ని కలవాలి. వెళ్ళి అయితే ఇంట్లో ఎడైపోయినా 2 రోజులు చిన్న రోడ్డు జిన్నగోడు. అరే రే రే తప్పదాం, నాకు లోపల పోదాంపా, లోపల పోదాంపా. నడు ఇంట్లో పోదాంపా, నడు నన్ను నడు వస్తున్నా పద ఇంట్లో పోదాంపా. ఏంట్రా 3 రోజులు అయిందరా నేను చూడక, నిన్ను చూడక 3 రోజులు అయిందా? ఈ డోర్ దబ్బు దబ్బు తీసలేరా, డోర్ తీసలేరా? నడు తీసి నడు. ఎన్నిసార్లు తిరుగుతావు? ఎంత ఎంత తిరుగుతావు? ఇంకెంత తిరుగుతావు? 3 రోజులు ఏడిపోయినా, ఏడిపోయినా 3 రోజులు నువ్వు. రైట్ జున ఎవరు వచ్చిండ్రా? అయ్యో ఇది పెద్ద రాజు తల్లి. ఇట్లా టిఫిన్ తినుకుంటూ ఇట్లా ఫేవరెట్ యూట్యూబర్ బ్లాగ్స్ చూసుకుంటూ అంటే ఏం మగ వస్తుంది అబ్బా, నెక్స్ట్ లెవెల్ మగ వస్తుంది. సౌరభ్ చేసే బ్లాగ్స్ చూస్తున్నాను, బ్లాగ్స్ చూసుకుంటూ టిఫిన్ అయితే తింటాను. నెక్స్ట్ లెవెల్ ఇది అబ్బా ఎంజాయ్మెంట్ అంటే ఇట్లా ఫేవరెట్ యూట్యూబర్ బ్లాగ్ చూస్తుంటూ ఇట్లా తినాలి, మస్తు మగ వస్తుంది. మార్నింగ్ కట్టుకుని అయితే టిఫిన్ అయితే తినేసి నా రూమ్లోకి అయితే వచ్చేసినాను. వచ్చి ఇంకా నిద్ర పోతున్నాయి, ఎందుకంటే మస్తు నిద్ర వస్తుంది నైట్. యాక్చువల్లీ 1 వరకు సినిమా చూస్తుండే, సినిమా చూసినాక 5:00 మెలకు వచ్చేసింది. 5:00 లేచి ఇంకా సరెంట్ కూర్చోనండి, బోర్ కొడుతుంటే పాటలు వినుకుంటా కూర్చున్నాను ట్రైన్లో. ఇంకా ఫుల్ అయితే నిద్ర వస్తుండే. మేము బస్సులో వచ్చినప్పుడు అయితే నన్ను ప్రతి ఒక్కరు అనే వస్తారు ఇట్లా ఇట్టు ఇట్లా అంటుండే ఫుల్ నిద్రకైతే పిచ్చో నయమైన. ఇంకా ఇంకా వచ్చి నా రూమ్లో అయితే పనుకున్నా, ఫ్యాన్ గిట్ వేసుకున్నా. ఇంకా నిద్ర పోతే ఇంకా సాయంత్రమే. చలో మరి సాయంత్రం అయితే కలుద్దాం, పనుకొని లేచినాక అయితే కలుద్దాం. గుడ్ మార్నింగ్ గైస్, అంటే నాకు మధ్యాహ్నం అయింది, ఇప్పుడే గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఇప్పుడే లేచిన, పొద్దున పనుకున్నా కదా, ఇప్పుడు లేచిన. టైం వచ్చి 4 అవుతుంది. 4 అవ్వగానే లేవగానే ఏం చెప్పారంటే మా ఇంట్లో వాళ్ళు వైఫై పని చేస్తే అది ఏంటో రెడ్ లైట్ కొట్టుకుంటుంది. నాకు వైఫై గురించి ఇంత కూడా తెలియదు, వైఫై వస్తుంది వాడుతున్నా, నాకు దాని గురించి ఇంకేం తెలియదు. లేవగానే నాకు ఇదే పిలుసు, నెట్టే లేదురా నాయన ఫోన్ వల్ల. అంటే ఇప్పుడు వైఫై కూడా పని చేయట్లేదు, ఏం చేయాలి ఏంటో. మనకి ఫోన్ చేయాలి వైఫై అనికి అయితే ఫోన్ చేయాలి. ఇది పెద్ద తలకాయ నొప్పి. ఇంకా మాదైతే రీఛార్జ్ ఇంకా దాదాపు 2 months దాకా ఉంది. ఇంకా ఇప్పుడు జనవరి కదా, మార్చ్ వరకు ఉంది, మార్చ్ 21 వరకు ఏమో ఉంది ఇంకా రీఛార్జ్. మరి ఎన్ని గంటలు వస్తుందో తెలియదు మనకైతే. ఒకసారి అయితే ఫన్ ఫోన్ అయితే వేసి కనుక్కుందాం, ఫోన్ అయితే వేసి కనుక్కొని మళ్ళీ తినాలి. ఆకలి అవుతుంది మస్తు, కడుపుకి అయితే మస్తు ఆకలి అవుతుంది. తినాలి గట్టి తిన్నాం ఇప్పుడు ఏమన్నా. హలో బాయ్, ఆకలి అయితే తిన్నాం, ఏమని వస్తుందో. ఆల్రెడీ మమ్మీ ఆల్రెడీ వేసినావు మమ్మీ ఆల్గడ్డేనా? ఇంకంతే ఇంకేం లేదా వేరేది? ఆలుగడ్డ చిక్కుడుకాయ సర్లే తిన్నాను, ఇంకేదో ఒకటి తిన్నాం. ఆకలి వచ్చింది,
చింతలు ఆలుగడ్డ ఆలుగడ్డ చిక్కుడుగా చాలా ఇది తినేద్దాం, ఆకలి అవుతుంది. నిన్న పొద్దునైతే స్నానం చేసుకున్నా, స్నానం చేసుకొని ఇవిడి నైట్ ప్యాంట్ అయితే వేసుకొని అయితే వణుకున్నా, ఇంటికి రాగానే తినేసి వణుకున్నా. ఇప్పుడైతే స్నానం అయితే చేద్దాం. టైం ఎంత అవుతుందంటే 6 అవుతుంది. ఇప్పుడు స్నానం చేయాలి పోయి. టైం అయితే 7 అయితే అవుతుంది. వచ్చేది కాఫీ అయితే తాగుతున్నా. కాఫీ తాగినా వైఫై అయితే రిపేర్ చేసేసారు. ఇప్పుడు వస్తుందిగా రెడ్ లైట్ వెళ్ళిపోయి, ఇప్పుడైతే నార్మల్ అయితే గ్రీన్ లైట్ అయితే వస్తుంది. వచ్చి కాఫీ తాగుతున్నా కూర్చొని. ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసిన కానీ హాఫ్ అన్ అవర్లో చేసిండు. సర్వీస్ అయితే చాలా బాగుందబ్బా. చేసిన 2 అవర్స్కి వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే చేసి ఇచ్చేసి తొందరగా చేసి ఇచ్చేసారు. తొందరగా వెళ్ళిపోయారు. సర్వీస్ అయితే ఎయిట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఎవరైనా పెట్టించుకోవాలనుకుంటే ఎయిటర్ ఫైబర్ పెట్టించుకోండి. తోపు అయితే ఉంది, కానీ నెట్వర్క్ కొంచెం 40 Mbps అయినా కానీ కొంచెం స్లోనే వస్తుంది. ఇంకేదో అడ్జస్ట్ అయిపోవాలి. లైఫ్లో కూడా అడ్జస్ట్ అవుతున్నారు కాబట్టి వైఫైతో కూడా అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. షర్టు బ్లాక్ ప్యాంట్ అయితే వేసినాను. ఎడిగిపోతున్నాంటే నేను మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్తున్నా, డిన్నర్కి వెళ్తున్నా. ఇంకా తెలుసు డిన్నర్ కంటే ఇంకా ఫుల్ లపాయించడమే. గట్టి తిన్నకైతే పోతున్నా, గట్టి తినేసి దినాల్లో వెళ్తాం. టైం అయితే 2:30 అవుతుంది. ఇప్పుడే ఫంక్షన్ నుంచి అయితే వచ్చిన నైట్ డ్రెస్ అయితే ఇక్కడ పెట్టుకున్నా. ఇప్పుడు నైట్ డ్రెస్ వేసుకొని 2:30 ఇప్పుడు ఎడిటింగ్ చేయాలి. మీకు రేపటికి బ్లాగ్ కావాలంటే ఎడిటింగ్ చేసి వండుకోవాలి, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి వండుకోవాలి. ఈ బ్లాగర్స్ కొంచెం ఈ బ్లాగర్స్ చాలా కష్టం ఉంటుంది. ప్లీజ్ మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినైతే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు పీస్.